హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్స్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫర్ అస్ సార్ థ్యాంక్ యూ సార్ బికాస్ నాట్ ఓన్లీ ద ఇంటర్వ్యూ నాకు వందల క్వశ్చన్స్ ని అడగడానికి సో వెరీ ఎక్సైటెడ్ టు సిట్ అండ్ టాక్ విత్ యూ అండ్ లాస్ట్ టైం కలిసాం ఐ థాట్ అబౌట్ ఆస్కింగ్ బట్ యు నో థింగ్స్ ఎనీథింగ్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ గో అహెడ్ అండ్ షూట్ నేను కూడా నిన్ను సో సార్ ఫస్ట్ థింగ్ అందరికీ ఉంది మామూలుగా నాకు తెలియదు ఎవరైనా అడిగారు అది క్వశ్చన్ ఇంటర్వ్యూలో వై ఇట్ ఈస్ ఆల్వేస్ రివెంజ్ అదే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేమో అంటే పని కట్టుకొని ఇప్పుడు ఒక రివెంజ్ రివెంజ్ గురించి ఆలోచిద్దాం పెట్టుకోను ఏదైనా కథ విన్నప్పుడు ప్లాట్ పాయింట్ అన్నప్పుడు ఇది భలే ఉంది దీని మీద వర్క్ చేద్దాం ఇది చాలా బాగుంటుంది ఎమోషనల్గా బాగుంటుందని చెప్పి వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం అంతేగాని రెట్రోస్పెక్ట్లో ఏం నేను ఎప్పుడు ఆలోచించలా కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత చూస్తే ఓహో అన్ని రివెంజ్ సినిమాలు చేస్తున్నా అని అర్థమైంది మేజర్లీ అది డెఫినెట్ దట్ అది డెఫినెట్గా ఉంటుంది బట్ దానికన్నా కూడా రివెంజ్ అనే వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ చాలా ఈజీగా అండ్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సార్ అండ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో

పరిగెత్తు ఉండి ఒక దగ్గర దాన్ని లాక్ చేసి అలా ముక్క మీదకి వచ్చినప్పుడు దర్ ఇస్ ఎ షివర్ దెర్ ఇస్ ఎ షువర్ అండ్ తారక్స్ తారక్ స్వేస్ సో అది అంటే నేను భయం కాదు అది బట్ వాట్ వాట్ యు వాట్ యు సే అబౌట్ ఇట్ అంటే మా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ సందీప్ నేను తారక్ ఇచ్చిన బ్రీఫ్లో భయం ఉండాలని చెప్పాను బట్ భయం అంటే ఏదో దాన్ని చూసి భయపడిపోయి వాడి భయం కాదు ఇప్పుడు మనం ఒక ఒక పని మీద వెళ్తున్నాం ఆ పని జరుగుద్దో లేదో ఆ పని కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేస్తాం బట్ పనితో జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ కావాలి ఎందుకంటే ఆ జరగాల్సిన పని చాలా చాలా ముఖ్యం కాబట్టి ఏదో కిరాణా కొట్టుకెళ్ళో కొనుక్కొని రావడం టైప్ కాదు తను అచీవ్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇది సో అది జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉండాలి పులిని చూసి కాదు భయం పని జరుగుద్దు లేదన్న భయం ఉండాలి అది ఉండాలని తనకిచ్చిన బ్రీఫ్ అది టెరిఫిక్ యాక్టర్ ఫస్ట్ కథ చెప్పిన మనం యూజువల్గా కథ చెప్పిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వస్తే ఏదో చిన్న చిన్న సీన్స్ అవి మారుతాయి సంవత్సరం తనకి ప్రతీది గుర్తుంటుంది ఏదో మనం మార్చి మన మార్పులో ఒరిజినల్ మర్చిపోతాం కాదు బిగినింగ్లో మీరు అది చెప్పారు కదా అంటాడు గుర్తు గుర్తుపెట్టుకుంటాడు అంతే నేను ఆ పర్టికులర్ షాట్లో ఇలా చేయండి ఇంత పెట్టండి అంత అంత ఇది చేయండి అని అంత డీటెయిల్గా ఇవ్వను ఓవరాల్ దాంట్లో ఏం కావాలో చెప్తాను ఓకే అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అండ్ విల్ డెలివర్ బికాస్ అది పులి దగ్గరకు వచ్చి అరిచినప్పుడు ఆ షివర్ తర్వాత హీజ్ హీ ఆల్సో షాట్స్ అది టెరిఫిక్ అనిపించింది సార్ నాకు చాలా బాగా నచ్చింది అది అండ్ ఇంకోటి చరణ్ది కూడా వన్ వన్ ఎక్స్ప్రెషన్ వేర్ ంగ్ షార్ట్ వేర్ ఆ లాఠీతో కొట్టడం ఆ క్రౌడ్ అంటే ఇంతకుముందు మనం టూ మినిట్స్ మాట్లాడుకున్నట్టు సార్ అది ఆ యూనిఫామ్ ఆఫ్ క్రౌడ్ కూడా వెనక జరగడం మామూలుగా సినిమా టికెట్ల దగ్గర చూస్తాం అటువంటి అంత అంతకాదు కొంచెం చిన్నది అది ఆ క్రౌడ్ని అట్లా ట్రైన్ చేయడం కూడా మామూలుగా మనం జూనియర్టిస్ క్రౌడ్ చెప్తే మీరు భయపడేట్ చేయండి అంటే కెమెరాలో పడిన వాళ్ళు కూడా భయపడుతుంటే ఫోర్ గ్రౌండ్ లో వాళ్ళు ఎక్కువ యాక్చువల్ సెంటర్ గ్రౌండ్ లో వాళ్ళు తక్కువ బట్ ఇది అలా యూనిఫామ్గా స్ప్రెడ్ అయ్యాను సో దట్ వాస్ వెరీ రియల్ సో దానికి క్రెడిట్ సల్మాన్ కి ఇస్తాను సందీప్ సల్మాన్ ఇస్ ఫైట్ మాస్టర్ ఒరిజినల్గా నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేశాను చేయడానికి సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ద న్యూ థింగ్ ఈజ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మొత్తం అంతా షూట్ చేసేస్తారు వితౌట్ ద యాక్టర్స్ ఓకే తన స్టంట్ నే పెట్టుకొని దే విల్ షూట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే హై అండ్ లైటింగ్ అదేం కాకుండా షూట్ చేసి ఇస్తారు అది చూసి మనకు నచ్చితే కరెక్షన్స్ ఏదని చెప్పుకొని షూటింగ్కి వెళ్తాం సో ఎవ్రీ వన్ నోస్ క్లియర్లీ వాట్ వీ నీడ్ టు షూట్ అండ్ స్టంట్ విజ్ అంటున్నాం ఇప్పుడు ఓకే సో ఆయన హైర్ చేశాను సో ఆయన ఏదో చేసి పంపించాడు టాప్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది అస్సలు నచ్చల వద్దని చెప్పి తీసేసి తర్వాత సాల్మాన్కి చెప్పాను ఓకే యాక్చువల్గా సాల్మన్కి ముందు చెప్పాను సరే నేనే చేస్తాను సార్ అన్నాడు నేను సాల్మన్ చేయలేడు అని చెప్పి నిజానికి తను వదిలేసి వాళ్ళు ఆ సంకౌరగారు హైర్ చేసి తను ఏం చేయకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాం ఇప్పుడు మారుదామా వేరే రకంగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తున్నా ఈ లోపల ఈ గ్యాప్లో ఒక వన్ మంత్ అయింది ఈ వన్ మంత్లో సాల్మన్ తను షూట్ చేసుకుని వచ్చి చూపించాడు ఐ వాస్ మైటీలీ ఇంప్రెస్డ్ ఇంప్రెస్డ్ తను చెప్పినట్టు నిజంగా నిజంగా ఒక రెండు మంది మూడు మంది దొమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది ఎక్కువ చూపిస్తే బాగుండి అనిపించింది సినిమాలో చాలా ఎక్కువసేపు ఉంటుంది చాలా రియలిస్టిక్ చాలా రియలిస్టిక్ అండ్ వాట్ ఐ షుడ్ సే ఈస్ ఆల్మోస్ట్ నేను ఓకే అన్న తర్వాత ఇంకొన్ని డెవలప్మెంట్స్ చెప్పాను టూ టూ అండ్ హాఫ్ మంత్స్ చేసేది తను వితౌట్ హీరో స్టెపింగ్ ఇన్ ఓ లవ్లీ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే ముందు ఒక ముప్పై నలభై మంది ఫైటర్లు తర్వాత ఒక రెండు వందల మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్ట్లు జిమ్ బాయ్స్ తర్వాత ఒక నాలుగు వందల ఐదు వందల మంది ట్రైన్ జూనియర్స్ ఆ తర్వాత అన్ ట్రైన్డ్ జూనియర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ పీపుల్తో చేసింది అది ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇస్ ఆఫ్ ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్ ఎవ్రీ బిట్ ఎవరు ఎట్టు తిరగాలన్న అంత కొరియోగ్రాఫ్ డే బట్ ఇట్ లుక్స్ వెరీ

యాక్టర్స్ కూడా నిజంగా అంత గట్టి కొడితే చచ్చిపోతాడు ఆ యా 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 బట్ వీ షుడ్ ఫీల్ ఫీల్ దట్ హిస్ హిట్టింగ్ వే హి మూవ్స్ హిస్ బాడీ అంతా కూడా చాలా వైలెంట్ గా ఉంటది ఫేస్ మాత్రం సీరియన్ గా ఉంటది జస్ట్ వన్ ఇంటెంట్ లుక్ యా యా ఆ అదే సార్ ఆ ఫ్లో తర్వాత ఒక లుక్ ఉంది టియర్స్ తోటి బట్ వెన్ వెన్ హిస్ హిట్టింగ్ ఆల్సో అది ఒక మూమెంట్ లాగా వెళ్తుంది ఒక వేవ్ లాగా వెళ్ళింది అండ్ వెన్ హిస్ హిట్టింగ్ ఇట్ ఇస్ గెట్టింగ్ క్లియర్డ్

అంటే చాలా ఇంపాసిబుల్ స్టఫ్ అంతా చూసాం ట్రైలర్లో సో యూర్ వెయిటింగ్ సార్ మొత్తం ఫిలింలో స్టంట్ మొత్తం ఇండియన్ ఇండియన్ స్టంట్ మాస్టర్స్ లైక్ హౌ ఎయిటీ సే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మార్ మేబీ సెవెంటీ పర్సెంట్ అంతా సాల్వ్ అనే చేశాడు దర్ ఇస్ వన్ స్టంట్ కోరియోగ్రాఫర్ ఫ్రమ్ ఫ్రమ్ బల్గేరియా జూజీ అని హీ కేన్ యాక్చువల్గా ఫస్ట్ తన స్టంట్ కొరియోగ్రాఫరు ఈ చరణ్ యాక్షన్ సీక్వన్స్కి నేను కెమెరా కూడా అందులోకి తీసుకెళ్ళిపోయాను వన్ వన్ కెమెరా ఓకే విల్ బి లైక్ ఆ రెండు వేల మంది క్రౌడ్ ఓకే కెమెరామెన్ ఇస్ ఆల్సో దేర్ హోల్డింగ్ కెమెరా అండ్ నో మూవింగ్ అలాంగ్ విత్ క్రౌడ్ ఓకే సో దాన్ని క్యాప్చర్ చేయడానికని చెప్పి అడిగా ఓకే ఈవెన్ థైస్ ఎస్ సన్ కొరియోగ్రాఫర్ చేస్తాను నన్ను వచ్చేశాడు ఓకే వచ్చినప్పుడు ఈ వస్ వెరీ జనరల్గా మేము వెస్ట్ నుంచి వచ్చాము మేము ఎక్కువ మీరు తక్కువ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లేదు ఓకే బాగా కలిసిపోయాడు చాలా బాగున్నాడు అని చెప్పి మిగతా స్టంట్ సీక్వెన్స్లో కూడా క్లైమాక్స్ సీక్వెన్స్లోను ఇంటర్వల్ సీక్వెన్స్లోను కొన్ని కొన్ని సీక్వెన్స్లో ఇటు హిస్ హెల్ప్ ఆల్సో ఓకే సో బోత్ దిస్ గైస్ డిడ్ ద ఎంటైర్ జాబ్ బట్ మీరు కూడా నాకు తెలిసి చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ స్టంట్స్లో స్టంట్స్లో చాలా చాలా ఇష్టం స్టంట్స్ అంటే ఐ థింక్ లైక్ యూ ఇన్ ఇన్వాల్వ్ లైక్ డైలాగ్ సీన్ ఉన్న డైలాగ్ పేపర్తో ఎట్లా వెళ్తాము ఐ ఐ థింక్ యూ గో దాట్ వే లుక్ ఫార్వర్డ్ ఫర్ చాలా ఇష్టం మీ ఎవ్రీ ఇంటర్వెల్ ఆల్వేస్ బెంచ్ మార్క్ నేను ఒకరోజు ఫిల్మ్ స్కూల్లో గురించి క్లాస్ నడుస్తుంది సిడ్నీలో సో అందరూ కొత్త మా క్లాస్లో ఉన్న ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో అందరూ వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి సో సింబాలిజం చూపిస్తుంటే నాకు అందరూ వాళ్ళ వాళ్ళ కంటెంట్ తీసుకొని చూపిస్తున్నారు నాకు ఏం చూపించాలి సింబాలిజం అంటే నాకు చిత్రపతిలో ఛత్రపతిలో తిప్పర మీసం గొడుగు పెట్టడం ఇమీడియట్లీ ఆ ఎపిసోడ్ తర్వాత అది అది చూపెట్టాను అది చూపెట్టే ముందు బ్రీఫ్ ఇచ్చి క్లాస్లో ప్రాజెక్టర్లో ఇది జరిగింది వీళ్ళ శ్రీలంక నుంచి వచ్చారు ఇట్లా జరిగింది సో ఇది అని చెప్పి ఆ ఫైట్ భద్రా అక్కడి నుంచి సీక్వెన్స్ వేసి చూపిస్తే వాళ్ళకి అసలు మామూలుగా ఎక్కలేదు అది ఆ మ్యూజిక్ తోటి ఎందుకంటే ఆ మ్యూజిక్ ఛత్రపతి టైటిల్ ట్రాక్ మ్యూజిక్ వెరీ వెరీ అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ గ్రౌండ్స్ అందరికీ టచ్ అయ్యే మ్యూజిక్ అది అసలు బాగా నచ్చింది వాళ్ళకు సో కాకపోతే అందరు సింబాలిజమ్స్ అంటే అందరు టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూపిస్తే నేను ఒక పదిహేను నిమిషాలు చంకి చూపించా బికాస్ ది షుడ్ అండర్స్టాండ్ ఊరికి మీసం అయింది వాళ్ళకి అర్థం కాదు కదా మీసెందు పెడుతున్నాడు అనేది సో ఛత్రపతి అంటే అది లిటరల్ ట్రాన్స్లేట్ చేసి ఇంకా చూడండి అని చెప్పి పెట్టారు సో దట్ అంటే అప్పటి నుంచి కూడా ఎవ్రీ యువర్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ గ్రేట్ సార్ ఐ మీన్ ఎక్సైటింగ్ ఇంటర్వెల్ సీన్స్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద అప్ సందీప్ నేను చాలా సార్లు చెప్తా ఉంటాను లాంగ్వేజ్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే సినిమా అంటే అంత విజువల్గా ఇది ఉండాలి మన సినిమాలో డైలాగ్స్ మ్యూట్ చేసినా సరే మనకు ఎమోషనల్గా తగిలితే అది యూనివర్సల్స్ అది పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా అని చెప్తా అన్న లైక్ నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పావు ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యువర్ స్కూల్ కూల్ అసలు ఇండియన్స్ కాదు ఎవరు కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాడు

కమర్షియల్గా బికాజ్ వి నో బౌత్ దమ్ ఆర్ గ్రేట్ డాన్సర్స్ ఇట్ ఈస్ ఎంపరిటివ్ మాకు మంచి డాన్స్ నెంబర్ ఉండాలి బట్ అది కథలో కూర్చోవాలి కదా ఒక పర్పస్ ఉండాలి అది పెట్టడానికి పర్పస్ ఉండాలి అండ్ ఐ యూస్ దట్ వాళ్ళిద్దరి మధ్యన ఇంత మంచి సింక్ ఉంది అని చెప్పడానికి యూస్ చేసుకున్నా అండ్ ఆల్సో ఒక ఎమోషన్ రన్ అవుద్ది త్రూ అవుట్ త్రూ అవుట్ ద సాంగ్ అంటే సాంగ్లో నేను చూపించింది జస్ట్ వాళ్ళిద్దరు స్టెప్ సైడ్ నుంచి చూపించింది అంతే బట్ ద ద సాంగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ స్టోరీ ఒక బిగినింగ్ ఒక ఎండింగు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్మాల్ షార్ట్ స్టోరీ లా అండ్ ఆల్సో వాళ్ళంత పర్ఫెక్ట్గా సింక్ చేస్తున్నప్పుడు తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా వాళ్ళు ఇంపాసిబుల్ సింగ్ థింగ్స్ చేస్తూ ఉంటే సబ్ కాన్షియస్గా వీళ్ళు ఎంత సింక్లో ఉన్నారు కదా చేసేయగలుగుతారు అని అని ఉంటుందని ఓకే మై ఓకే ఫర్ ద యాక్షన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద యాక్షన్ ఆ ప్రిపేర్ ప్రిపేర్ ఇప్పుడు ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఉంది యా యా నాట్ బోత్ ఆఫ్ దెం ఆర్ డూయింగ్ దట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ యా యా సో దిస్ ఇస్ సబ్‌కాన్షియస్ గా కూడా వీళ్ళు ఎంత సింక్ గా చేస్తున్నప్పుడు నైస్ ప్లాంటింగ్ ఇది ఆ ప్లాంటింగ్ లా సో దిస్ బి స్టార్ట్స్ ఐ మీన్ ప్రాబబ్లీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఫస్ట్ హాఫ్ లో చేసి సో సర్ లీనియర్ స్క్రీన్ ప్లే నా యా లీనియర్ స్క్రీన్ ప్లే ఓకే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసెడ్ ఉంటుంది ఓకే బట్ అదర్వైజ్ లీనియర్ లీనియస్ ఓకే సార్ ఇప్పుడు ఎక్స్పోజెన్స్ కూడా ఉన్నాయి కదా ఈ మామూలుగా ఎక్స్ప్లోజన్ ఆర్టిస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ మన మనవాళ్ళే అందరు ఇక్కడే ఫ్రమ్ యా అందరూ ఇక్కడ ఎందుకంటే నేను నాకు నాకు ఎక్కువ నాలెడ్జ్ లేస్తే రెండు పనులు అయిపోతే అడుగుతున్నా ఇకిలోళ్ళే ఓకే ఇక్కడి వాళ్ళే ఈ సినిమాకి స్పెషల్గా కొంచెం మినియేచర్స్ కూడా ఎక్కువ వేసాం ఓకే మినచర్ సెట్ చేసి ఎక్స్ప్లోషన్స్ అవి కూడా క్రియేట్ చేశాను ఓకే ట్రైలర్లో వాట్ ఎవర్ ద ట్రైన్ దట్ యూ సాఫ్ బ్రేకింగ్ అండ్ ఫాలింగ్ అ మినచర్ అ మినచర్ సార్ సార్ మీనర్ ఓకే స్పేస్ ఉంటుందా త్రీ ఫోర్ టైమ్స్ దె ఓకే సార్ ట్రైన్ యా ద టాంకర్స్ విల్ బి

డిఓపిస్ దేర్ హూ క్యాల్క్యులేట్ ఎవ్రీథింగ్ దాని సైజ్ ఎంత దీని సైజ్ ఎంత ఆ సైజు ఆ బ్లాస్ట్ జరిగితే ఆ బ్లాస్ట్ సైజ్ ఎంత రావాలి వాటర్ రిపిల్స్ సో మెనీ థింగ్స్ విల్ గివ్ అవే ద దీనేచర్ కనిపించే చిన్న లీవ్స్ కానీ వాటర్లో రిప్పుల్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ గివ్ అవే సో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే చేసాము బాహుబలిలో కూడా ఒక మినేచర్ సెట్ చేసాం కానీ దానికి నేను లేను ఎక్కడో నెదర్లాండ్స్లో వెళ్ళి చేసుకొచ్చారు వాటర్ వాటర్ ఎపిసోడ్ డ్యామ్ బర్స్ట్ అయ్యి కుంతల రాజ్యంలో వాటర్ వస్తుంది కొంత మీనేచర్ అక్కడ నెదర్లాండ్స్లో చేసి నేను ఎల్ల సెందులో షూట్ చేసుకొచ్చాడు ఇది ఇక్కడే చేసాం మన వాళ్ళు సేమ్ నెదర్లాండ్ గై వన్ గై కేమ్ ఫ్రమ్ హియర్ ఇట్స్ అ కాంబినేషన్ మన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ సెటప్ అంతా మన వాళ్ళు చేశారు ట్యాంకర్ అతం చేశాడు లాస్టింగ్ అంతా మళ్ళీ మన వాళ్ళే చేశారు Capturing everything was again. Our one evening, yeah. Okay. <laughs> but we, we blasted away many of okay, them. Okay. <laughs> okay. Uh, so, but you, you, I think most of it you capture, and yeah. little you enhance in the. Enhance in the uh, CG. CG. Okay. It's a combination. For for some one or two shots, it will be completely okay. CG. Sir, so, so you tell me, like, it will take time for sure yes, to sir. achieve this. Yes. Even CG will take a lot of time. Yes. And, but you feel this is better always. నా ఉద్దేశంలో వాట్ ఎవర్ యూ క్యాప్చర్ ఆన్ ద కెమెరా ఓకే అది ఎంత ఫైన్ అక్కడికి మనకు వచ్చేస్తే అంత బెటర్ ఆ సీజీలో అన్నది బాగా పెయిన్ ఉంది ద నెక్ తర్వాత పోస్ట్లో ఇక్కడికి తర్వాత సీజీలో చేసుకుందాం వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంద నెక్ అది అది చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి వెళ్తూ ఉంటుంది షూటింగ్లో మనకు మాక్సిమం వచ్చేయగలిగితే బెటర్ సో ఆన్ లొకేషన్ ఎఫెక్ట్స్ ఆర్ ద బెస్ట్ ఈవెన్ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ అందరూ కూడా అదే సైజ్ చేస్తారు ఈవెన్ దో వాళ్ళు విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ అయినా కూడా సార్ ఆన్ సెట్ మీకు ఎంత కావాలంత చేసేయండి తర్వాత సీజీలో ఎన్హాన్స్ చేద్దాం కానీ ముందు చేసేయండి అని అంటారు వాళ్ళు కూడా ఎనీ గుడ్ విఎఫ్ఎక్ సూపర్వైజర్ విల్ సే దాట్ సార్ మామూలుగా టు క్రియేట్ కంప్లీట్లీ న్యూ ఎంటిటీ లైక్ లైక్ నో సమ్ మూవింగ్ బాడీ లైక్ లయన్ ఆఫ్ సంథింగ్ ఈస్ టఫర్ దెన్ హావింగ్ సంథింగ్ అండ్ యాడింగ్ ఆన్ సంథింగ్ కదా సో ఐమ్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్ జనరల్ అడుగుతున్నాను ఇప్పుడు 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 టైగర్ సీన్ ఉంది సో దట్ ఈస్ కంప్లీట్లీ సీ సో వన్ పర్సన్ విల్ బీ హ్యావింగ్ హోల్డింగ్ లైక్ హెడ్ పొజిషన్ అండ్ రన్నింగ్ వైన్ టు తారక్ లైక్ లైక్ ఈ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ షాట్ సపోజ్ ఇప్పుడు అన్నట్టు తారక్ మీదకి ఆ టైగర్ వచ్చి షాట్ ఉందంటే ఒక సంథింగ్ ఒక బ్లూతోనో దేనితోనో ఒక టైగర్ హెడ్ సైజ్ ఉండేది పెట్టుకొని తారక్ మీదకి ఇలా తీసుకురావడం అది చేస్తా ఉంది ఆన్ ద డే ఆఫ్ ద షూట్ బికాజ్ ఈ హ్యాస్ టు అండర్స్టాండ్ ఓకే టైగర్ ఎంత క్లోజ్గా ఉందా ఎంత డిస్టెన్స్లో ఉందా ఎంత పెద్ద ఉందని అర్థం అర్థం అవడం కోసం చేస్తాం ఇక రిహర్సల్లో షూట్లో చేయకపోవచ్చు ఎందుకంటే ఈ బ్లూ రిఫ్లెక్షన్ అంతా తన తన మీద పడుతుందని ఆ పర్టికులర్ షాట్లో పెట్టకపోవచ్చు సో రిహర్సల్లో చూపించి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి షాట్లో మళ్ళీ అది లేకుండా చేస్తాం ఓకే అది ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చేది సో 타రా కోజ్ ఫేసింగ్ ఏ గ్రీన్ స్పాంజ్ బట్ యాట్ ఇ ఐ ఐ నీడ్ టు రిమెంబర్ మేబీ నథింగ్ ఆల్సో ఓకే యాక్చువల్లీ గ్రీన్ స్పాంజ్ ఫర్ ద రిహర్సల్ ఓకే ఫర్ ద షార్ట్ నథింగ్ ఓకే జస్ట్ లుకింగ్ ఎట్ థియర్ అండ్ ఎన్ యాక్టింగ్ అండ్ ద డిటైల్స్ ఆఫ్ మేకింగ్ ద టైగర్ చాలా సినిమాల్లో మనం అది రియలిస్టిక్ గా ఎందుకు కనిపించడం అంటే బికాజ్ ద డిటైల్స్ ఆర్ మిస్సింగ్ ఓకే స్కెల్టన్ బాగానే చేసేస్తారు దే హ్యావ్ టు బిల్డ్ ఇట్ దే హ్యావ్ టు బిల్డ్ ద స్కెల్టన్ దే హ్యావ్ టు బిల్డ్ ద మజిల్ దే హ్యావ్ టు బిల్డ్ ద స్కిన్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంట్రాక్టివ్ ద స్కెల్టన్ స్కెల్టన్ మూవ్మెంట్ని బట్టి లోపల మజిల్ మూవ్ అవ్వాలి ఆ మజిల్ పైన స్కిన్ మూవ్ చేయాలి ఆ స్కిన్ పైన ఉన్న హెయిర్ ఫర్ గ్రూమ్ అంటారు వాళ్ళు ఆ గ్రూమ్ మూవ్ చేయాలి అండ్ ఆ గ్రూమ్ షుడ్ బి వెరీ 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 డీటెయిల్ ఇప్పుడు డాగ్స్ కి ఇది వేరు ఇది వేరు ఇది వేరు అండ్ ఇఫ్ యు లుక్ ఆన్ ద ఫేస్ ఇక్కడ వేరే రకం లేయర్స్ యా ఇది ఇది డైరెక్షన్ లో వెళ్తది ఇది డైరెక్షన్ మైండ్ కౌంటర్ మూవ్ అవ్వాలి అన్ని తలకైనప్ప డిటైల్స్ టైం ఎంజాయ్ సీయింగ్ లేయర్ ఏ ఒక్కొక్క లేయర్ ఉంటది వస్తా ఉంటే ఎంజాయ్ సీయింగ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పడం మీ జడ్జ్మెంట్ ఫైనల్ లేయర్ అయినాకైనా మీ మధ్యలో కూడా తెలుస్తుంటుంది బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ కొంత తెలుస్తూ ఉంటుంది ఓకే వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్ ఒకసారి కరెక్ట్ అనుకున్నది కూడా నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి సరిగ్గా ఉండకపోవచ్చు ఓకే ఆ టైగర్ ఇస్ తారక్ ఇంట్రడక్షన్ లో టైగర్ వాస్ డన్ బై వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్ ఎంపీసీ అని ఓకే వన్ ఆఫ్ ది టాప్ టాప్ 3 ఆర్ టాప్ 2 అండ్ వాళ్ళు మొత్తం అంతా ప్రొసీజర్ ఫాలో అయ్యి చివరికి ఆ టైగర్ ఏదో కబ్లా కనిపించింది టైగర్ పెద్ద టైగర్ పిల్లలా కనిపించింది వాళ్ళే మళ్ళీ బుర్రలు బదులు కట్టుకుని మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ వర్క్ చేసి ఎందుకంటే కొన్ని రీసెంట్గా డోంట్ రిమూవ్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ సా సీజీ ఫిలిం టైగర్ బాగానే ఉంది చూడడానికి అరిచినప్పుడు రెండు ఐస్ మధ్యలో గ్యాప్ తగ్గిపోయింది ఇప్పుడు మీరు చెప్పే లేయరింగ్ ప్రాబ్లీ ఏదో జరుగుంటది అక్కడ నేను అనుకున్నది దీని అనవసరంగా అనిపించారు క్వైట్ వదిలేసింటే బాగుంటుంది ఐ నాట్ రిమెంబరింగ్ సార్ ఏదో సినిమా చూసాను యానిమేషన్ అండ్ యానిమేషన్ ఇస్ సో సో ఇంపార్టెంట్ ఓకే ఈ స్కెల్టన్ చేస్తారు మజిల్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిగ్ టు టు మేక్ ఇట్ మూవ్ బట్ ద గై హూ మేక్స్ దెమ్ మూవ్ హ్యాస్ టు బి రియల్లీ 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 గుడ్ ఆర్టిస్ట్ మొత్తం అతని చేతిలో ఉంటుంది యానిమేటర్ చేతిలో ఉంటుంది దేర్ లైక్ ఐ థింక్ లైక్ సర్జన్స్ ఓన్లీ they're layering everything yeah, yeah. they're not anatomy and skeleton me anta telusu alki doctor ku kuda anta detail telusu ledhu telidu okay the kind of anatomy these animators yeah. know yeah. top animators yeah adhe yeah. 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 terrific because as you said they're they're layering skeleton fascia skin yeah. Yeah. muscles everything. for anta it's great sir ekkad ekkad shoot chesar major of the film 85% hyderabad hyderabad lo ne ah తారక్త్ లైన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి టు బల్గేరియా టైగర్ సీక్వెన్స్ షూట్ చేయడానికి వెంట బల్గేరియా మొత్తం దట్ హోల్ సీక్వెన్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుందాం ఆల్ దట్ షార్ట్ ఇన్ బల్గేరియా అంటే అక్కడికి వెళ్ళిన రీజను ఆ పర్టికులర్ సీజన్లో వీ హ్యాప్ టు షూట్ విత్ హిమ్ అప్పుడు తను మొత్తం బాడీ అంతా కరెక్ట్గా బల్క్అప్ చేసి అంతా కరెక్ట్గా ఉన్నాడు దేని వలన డిలే అయ్యి మనకి రైనీ సీజన్లో దగ్గర దగ్గర రైనీ సీజన్లోకి వచ్చింది సో ఇక్కడ అంత ఎఫర్ట్ పెట్టి కేరళాకో ఎక్కడికి వెళ్ళి రెయిన్స్ మీద డిపెండ్ అవలం కదా అందుకుని బల్గేరియాలో షూట్ చేయాల్సి వచ్చింది ఆ సీక్వెన్స్ అండ్ నాట్ నాట్ సాంగ్ యూక్రెయిన్లో షూట్ చేస్తాం ఎక్సెప్ట్ ఫర్ దట్ బిల్డింగ్ సెట్ అనుకున్నాను సార్ బిల్డింగ్ యాక్చువల్ సెట్స్ అలవాటు సెట్ అనుకున్నాను దట్స్ యాక్చువల్గా యూక్రేనియన్ ప్రెసిడెంట్స్ ప్యాలెస్ అది ఆయన ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ ఉంటుంది బట్ వాళ్ళు ఇచ్చారు లక్స్ ఆల్సో టెలివిజన్ యాక్టర్ యుక్రేనియన్ ప్రెసిడెంట్ ఈస్ టెలివిజన్ యాక్టర్ బిఫోర్ హీ ఓకే అండ్ ఫనీ థింగ్ ఇస్ అంతకుముందు ఒక సిరీస్ లో ఆయన ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేశాడు ఒక త్రీ సీజన్స్ ఆర్ ఫోర్ సీజన్ అంతకుముందు ఏదో డిక్టేటర్ ప్రెసిడెంట్ జనాలందరూ ఆ ప్రెసిడెంట్ కానీ ఈ ప్రెసిడెంటే అని అతను ప్రెసిడెంట్ హియర్ మోస్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీ కొంత మా అబ్బాయి కార్తికే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సందీప్ అని ఆల్సో సందీప్ వాళ్ళకొక ల్యాండ్ ఒక టెన్ ఏకర్ ల్యాండ్ ఉంటే దేర్ బి పుట్ అప్ వన్ సెట్ కపుల్ ఆఫ్ సెట్స్ యాక్చువల్లీ ఓకే దాని తర్వాత ఉన్నాం అండ్ హీరో ఆల్సో మేడ్ దిస్ యాక్షన్ షెడ్ చేసాం ఇందులో కూడా కొంత బయట ఒక పోలీస్ స్టేషన్ ఉంది అది అదే పోలీస్ స్టేషన్ అది వేరే పోలీస్ స్టేషన్ బట్ దాని పక్కనే ఒక ఇంటర్వల్ సెట్ వేసాం హ్యూజ్ సెట్ వేసాం సో ఈవెన్ ఈవెన్ షార్ట్ దేర్ తారక్ వాస్ హట్టింగ్ విత్ ద లాటీ సర్ సర్ హట్టింగ్ ఇన్ ద లాటీ అది లాటీ దట్ వి పుట్ ఇన్ రామజీ ఫిల్మ్ సిటీ ఓకే అవుట్ సైడ్ రామజీ ఫిల్మ్ సిటీ వాళ్ళ గ్రౌండ్స్ లోనే వి పుట్ అప్ దట్ సెట్ బికాజ్ ఐ వాంటెడ్ దట్ అన్‌డిలేటింగ్ గ్రౌండ్ సో వి సీ లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ పీపుల్ యా యా ఓకే ఓకే కరెక్ట్ గా సెట్ ఐ వి పుట్ ఇట్ అప్ థాంక్యూ సో యుజువల్లీ సర్ అలాంటి ఇప్పుడు అలాంటి సీన్స్ కి సిజీ ఎన్‌హాన్స్డ్ పీపుల్ ఎంత మంది ఉంటారు లైవ్ లొకేషన్ ఎంత మంది షార్ట్ షార్ట్ కి మారిపోతా ఉంటుంది संदीप देयर विल बी सम షార్ట్స్ వేర్ మొత్తం అంతా రియల్ పీపుల్ పెడతాం ఓకే దెల్ బి సమ్ షార్ట్స్ వేర్ లేయర్స్ లేయర్స్ కింద ప్రైమరీ లేయర్స్ ఒరిజినల్ జనాలతో తీసుకొని కెమెరాకి దగ్గరగా కనిపించే వాళ్ళు లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ మూమెంట్ ఉన్న ఓకే రియల్ పీపుల్తో తీసుకొని దెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ సీజీలో యాడ్ చేయడం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో ఫస్ట్ ఒక టిల్డౌన్ షార్ట్ ఉంటుంది వేర్ సీ నెంబర్ ఆఫ్ పీపుల్ Uh, the final count would be some, some 40,000, 50,000 people, to the final count. Okay. In that, the real people would be maybe 3,000, 4,000, which we shot in layers. Okay. So, real people will be 10,000 and CG people will be like 30, 35, 40, whatever. Okay. Kind of thing. Sir, when you're, for example, if you're shooting with 3,000 people, mm -hmm. regular crowd, mm -hmm. period crowd, mm -hmm. so 3,000 people, you have to provide costume. Yes. Yes, we have So, you will decide the color palette also Each anklay color is a little Yes But it looks like Yes We wow, have to 3,000 people yeah. You will take measurements Yes And you will make the costumes yeah. Also, I need idea that not, not, not measurements maybe. But you will get idea that In the set yeah. medium yeah, yeah. size Maybe in the set extra large At Lanconi yeah. You will mass production yeah, yeah. The main problem is not the costume size Because this is happening in North India Okay In those days People used to have huge turbans

బికాస్ ఎందుకంటే మన దగ్గర మామూలుగా సౌత్లో ఫ్రీడమ్ ఫైట్ రెవల్యూషన్ చాలా తక్కువ నార్త్లో జరిగినంత మూమెంట్ సౌత్లో తక్కువ సో నేను నేనంత ఆలోచించలేదు సో నేను అనుకున్న మన రెండు తెలుగు క్యారెక్టర్స్ కదా ప్రొబిలీ మీటింగ్ ఇన్ మద్రాస్ నేను మద్రాసు అనుకోను నేను ఢిల్లీ అని నాకు పోలేదు నాకు ఓకే ఢిల్లీ అని నోట్ నేను ఈవెన్ అల్లూరి కుమరం అల్లూరు సీతారామరాజు కొమరం భీమ్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నా కూడా దిస్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు దేర్ యాక్చువల్ లైఫ్ అండ్ నాట్ ఓన్లీ దట్ పేట్రియాటిక్ ఫిల్మ్ కూడా కాదు బట్ అండర్ కరెంట్లో ద పేట్రియాటిజం విల్ బీ దేర్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ విల్ బీ దేర్ విల్ టచ్ దట్ పాయింట్ బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ ఫ్రెండ్షిప్ నాకు అది బాగా ఫ్యాసినేషన్ ఇద్దరు సూపర్ హీరోల్ని సంబంధం తీసుకొచ్చి కలిపేయాలని తెలియంది కాకుండా అంటే ఇప్పుడు మనకి అర్జునుడు కృష్ణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు దుర్యోధనుడు కరుణుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు దే ఆర్ మెనీ స్టోరీస్ ఆన్ దర్ ఫ్రెండ్షిప్ అదంతా నాకు ఒక ఎక్స్ట్రా మైల్ ఎలా అను ఉంటుంది కర్ణుడికి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఉండి ఉంటే అది ఎలా ఉంటుంది అసలు యూనో ఫైనల్గా కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది తెలియని కొత్తది ఒకటి చేస్తే అది అందులో అడిషనల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు మనకి మధుబాబు గారు నవల్స్ చదువు సార్ నవల్స్ అంటే డిటెక్టివ్ స్పై థ్రిల్లర్స్ బేసికలీ జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ థింగ్ మధుబాబు గారు షాడో అందులో హీరో పేరు షాడో అ స్పై ఇండియన్ స్పై పానుగంటి గారేమో సేమ్ అదే కైండ్ ఆఫ్ సెటప్ అందులో హీరో పేరు బుల్లెట్ ఓకే ఓకే సార్ నా ఈ చదివేస్తాను ఈ చదివేస్తాను బట్ నా మైండ్లో అంటే మా బుల్లెట్ని షాడో నిద్ర కలిపి వాళ్ళిద్దరు ఏదైనా ఏదైనా చేస్తే నా మైండ్లో నేను నేను ఒక అప్పుడు కథలో ఎన్ని తెలియదు కానీ ఏదో ఒక ఊహించేసుకుంటా ఉంటాను నేను దట్ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆ తర్వాత 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 డీసీ లోనే కొన్ని వేర్ కామిక్స్లో సూపర్ సూపర్ బ్యాట్ మ్యాన్ కలుస్తారు భలే ఉంటుంది అది అసలు తర్వాత సబ్సిక్వెంట్లీ మార్వల్ యూనివర్స్ లో ఎన్ని వచ్చినాయి బట్ ఐ హ్యాడ్ ఎప్పటి నుంచో నాకు ఇద్దరు సూపర్ హీరోలు కలిపేయాలని మన ఫ్రీడమ్ ఫైటర్లను కలిపితే ఇంకా ఇంకా కిక్ ఉంటుంది కదా అన్న థాట్ తో స్టార్ట్ అయింది నాకు కూడా చిన్నప్పుడు బిగ్ చిరంజీవి ఫ్యాన్ సార్ నాకు అనిపించేది వాట్ ఇఫ్ చిరంజీవి కమ్స్ అంటుంది క్రికెట్ పిచ్ చిన్నప్పుడు ఫైట్లు లెక్క పెట్టుకునే వాళ్ళం ఈ సినిమాలో సిక్స్ ఫైట్లు ఎన్ని సెవెన్ అని అప్పుడు అనిపిస్తుంది క్రికెట్ గ్రౌండ్లోకి వస్తే కూడా మేబీ బ్యాటింగ్ కూడా అలానే గుండగాలను కొట్టినట్టు ఉంటుంది అని చిన్న ఇది ఉండదు బట్ ఐ డోంట్ థింక్ ఎనిథింగ్ బియాండ్ దట్ అక్కడే ఆగిపోయి బట్ దే ఆర్ సేయింగ్ ఐ డోంట్ నో హౌ రియల్ ఇట్ మీరు అన్నారు అని విన్నా దట్ వాళ్ళిద్దరు జస్ట్ ంగ్లీ ఇద్దరు ఒకేసారి వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయారు అరౌండ్ దర్ ట్వంటీస్ అంటే డిఫరెంట్ ఓకే ఇల్ నుంచి వెళ్ళిపోయారు అండ్ నో వన్ నోస్ వాట్ హ్యాపన్ లెఫ్ట్ దిర్ హోమ్స్ వచ్చిన తర్వాత అల్లూర్ సీతారావు గారు బికెమ్ లాగా ఓకే

నాకు సింపుల్ థింగ్ లాగా ఆ ఇద్దరు కూర్చొని ఎక్కడ బడ్డికొట్టలో చాయ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఎక్సైటింగ్ నాకు జస్ట్ ఇఫ్ యు పిక్చరైజ్ ఇట్ పిక్చరైజ్ ఇట్ అండ్ జస్ట్ ఏంటి బాయ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అను కూర్చొని ఇద్దరు టీ తాగారు అన్న కూడా నాకు బోల్డ్ ఎక్సైట్‌మెంట్ వచ్చేసింది యా అండ్ గెట్టింగ్ 2 స్టార్స్ ఇస్ ఆల్సో అనదర్ ఎక్సైట్‌మెంట్ ఆబ్వియస్ క్యారెక్టర్స్ ఆ ఆబ్వియస్లీ యా అండ్ ఆల్సో జస్ట్ యు సీ अकॉर्डिंग టు వాట్ వి నో అల్లూరు సీతారామరాజు ఈజ్ అ వెల్ లర్న్ మ్యాన్ ఓకే వెల్ లర్న్ మ్యాన్ పురాణాలు ఇతిహాసాలు చదువుకున్నారు అంత సో వెన్ దెర్ ఈస్ అ వెల్ లర్న్ మ్యాన్ ఎక్కువ తెలిసిన అతను కామ్గా ఉంటాడని ఓకే నా ఉద్దేశంలో ఇవెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ హ్యాప్నింగ్ అరౌండ్ హిమ్ హీ విల్ బి మోర్ స్టాయిక్ అండ్ కొమరం భీమ్ ఈస్ అ ట్రైబుల్ ట్రైబుల్లో ఉండి అమాయకత్వం ఇది ఎంత ఫైర్ ఉన్నా అమాయకత్వం పోదని రిఫ్లెక్ట్ అందుకనే నా కాస్టింగ్ కూడా చరణ్ విల్ బి లైక్ ఇంటెన్సిటీ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లర్నింగ్ అండ్ ఎబిలిటీ టు ఎమోషన్స్ ని అణుచుకోగలగా అణుచుకోగలిగే తత్వం ఉన్న వాళ్ళ దాంట్లో కళ్ళు ఇంటెన్స్గా ఉంటాయని నా లెక్క అమాయకంగా ఉండేవాడు కోపంగా ఉండేవాడు అమాయకంగా ఉండేవాడు అవుట్వర్డ్గా ఉంటాడు ఏది దాచుకోడు ఎక్స్ప్రెషన్స్ అన్ని హిట్టింగ్గా ఉంటాయని ఆ పులి దగ్గర అరవడం అయినా ఏదైనా ఎవ్రీథింగ్ ఈస్ లైక్ అవుట్వర్డ్ అని ఎన్టీఆర్ని కాస్టింగ్ కూడా ఆ రీజన్స్ తీసుకున్నా సార్ ఈవెన్ ద బీజిఎమ్ ఆల్సో మస్ట్ సాలిడ్ బీజిఎం సార్ సార్ మీద ఒక ఇంటర్వ్యూలో ఐ రెడ్ దట్ ఐ సా దట్ ఇంటర్వ్యూ లేదు మీ ఇంటర్వ్యూ కాదు సారీ

ఫర్ మెనీ సీక్వెన్సెస్ నేను సాంగ్స్ షూట్కి షూట్ సాంగ్స్ తీసుకెళ్ళినట్టు రీ రికార్డింగ్ తీసుకుంటా ముందు ఓకే ముందు రీ రికార్డింగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్కి దట్ మైట్ నాట్ బి ద ఫైనల్ థింగ్ బట్ నాకు రీ రికార్డింగ్ పెట్టుకొని స్టంట్ మాస్టర్కి ఈ ఈ పీక్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఈ పీక్ కావాలి అని కూడా చెప్పినవి ఉంటాయి అండ్ ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత తన దగ్గర నుంచి మ్యూజిక్ తన మ్యూజిక్ ఇస్తాడు ఆ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది

ప్రభాస్ కూడా ఒక రెండు సార్లు అడిగాడు కూడా మ్యూజిక్ కూడా ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ ఎందుకంటే నాకు కొన్నిసార్లు నేను విజయ్తో అర్జున్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ రెడీగా లేదు సో నేను వేరేది ఏదో ప్లే చేసాను రిలేటెడ్ ఎమోషన్ సో అది చాలా హెల్ప్ అయింది సో నాకు అప్పుడు అనిపించింది సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అంటే అల్టిమేట్గా అది కూడా కొరియోగ్రఫీ కదా యా ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు యూఆర్ టెలింగ్ అబౌట్ సోలు

ఫైట్ కోరియోగ్రఫీ విల్ బి డిఫరెంట్ యాక్చువల్గా యా వాళ్ళిద్దరూ యా ఆరో దేవసేన బాహుబలి అకార్డర్ ల అడ్రెస్ కూడా తనే కోరియోగ్రఫ్ చేసాడు ఓకే సూపర్ యా ఇందులో కూడా వన్ అవర్ నాట్ ది ఎంటైర్ వన్ బట్ అమ్ బిట్స్ తర్ కోరియోగ్రఫ్ చేసాడు చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ అဲ वो संस्कृत वर्ड्स ఉంటాయి అది యా అది బాగుంది అది నేను ఐ థాట్ లైక్ అటువంటి చూసినప్పుడు అనుకుంటా అది మీరే చెప్తున్నారేమో అనుకుంటా అంటే అది నాకు అంటే అంటే మామూలుగా కొన్ని షేడ్స్ కనిపిస్తాయి సార్ ఫైట్ మాస్టర్లై ఓ సినిమా చూసిన తర్వాత అరే ఇది ఆ ఫిల్మ్ ఫైట్ లాగా ఉంది అనిపిస్తుంది సో మీ దాంట్లో కనిపించే అనుకుంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇస్ కమింగ్ డైరెక్టర్స్ అండ్ నేను మేకింగ్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ద సేమ్ టైమ్స్ హోల్డింగ్ నైఫ్ అండ్ ఆల్ సో మామూలుగా బ్రిటిషెర్స్ని చూపెట్టినప్పుడు మన తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఇక్కడ కూడా ఈ నాకీ నీకీ లాంగ్వేజ్ ఉంటుంది బ్రిటిషర్స్ మాట్లాడేది హిందీలో లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చూసినప్పుడు రంగ్ దేబ సింతి కష్టపడి హిందీ మాట్లాడుతుండే గుడ్ దట్ యూ యూస్డ్ ఇంగ్లీష్ సో అది అసలు చాలా పుట్ ఆఫ్ అది అల్లూరి సీతారామారాజు అసలు తల బదులు పెట్టేసినట్టు అది అలాగొద్దు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సే ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆ సీన్ తీసే విధానంలో కానీ పెట్టిన కెమెరా యాంగర్స్లో కానీ యాక్టర్స్ పర్ఫామ్ చేసే విధానంలో కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆడియన్స్కి అర్థం అవుతూ ఉంటుంది సో ఆడియన్స్కి అర్థం అవుతున్నప్పుడు భాష లేకుండానే అర్థం అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇంగ్లీష్ మొక్కలు వచ్చినా అర్థం అవుతాయి ఏం లేకుండానే అర్థం అవుద్ది సో దానికి మళ్ళీ యాక్సెంట్ పెట్టి దాన్ని కెలకడం అనేది నాకు నాకు నచ్చలేదు సో ఐ డిసైడెడ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆడియన్స్ కి అర్థం అవుతుంది ఇంగ్లీష్ సినిమా ఫుల్ గా చూసి ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అది అది డిసైడ్ అయిపోయా అసలు ఉంచకూడదని అది వచ్చేసి ఉంటే ప్రీవియస్ మెమరీ అటాచ్ అయ్యేది ఒక్క నాకి నీకు ఒక్క పదం వచ్చిన అది ఆ ఫీలింగ్ వచ్చేది విచ్ ఇస్ వెరీ గుడ్ అది యాక్చువల్లీ లో ఐ వాంటెడ్ పుట్ దుబాసి ట్రాన్స్లేటర్ ఓకే ఓకే సో ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ కి వెరీ స్మార్ట్ అందుకే మాకు ఎఫెక్ట్ రావాలి కదా కాపరి ఉన్నాడు అని గాడ్ అంటే మజా రాదు కాపరి ఉన్నాడు అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్

సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్ అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయిందిరా కట్ అయిపోయిందిరా కట్ అయిపోయింది అయిపోయింది ఆపండి ఆపండి అలా అయితే అంటే లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేసామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఓకే ఒకటి రికార్డ్ చేసి పెట్టున్నాం ప్రమాప హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది

అప్పుడు నేను గమనించింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు నేను జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి క్రౌడ్ లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా నిజం సార్ స్వెటర్ స్టార్ట్ షార్ట్ అప్పుడు బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు బట్ వెరీ నైస్ ఎంతో మల్టీ టాస్కింగ్ అంటే కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్ లో పెట్టుకోవద్దు అదే పని చెయ్యి ఎందుకంటే ఆర్

నేను నాకు కూడా అది ఎప్పుడు అనిపించేది సార్ కొందరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ బాగా సినిమాలో కనిపించి నేను గుర్తుపట్టేవాడిని సినిమాలు చూసాను బిలీవ్ అర్జున్ రెడ్డిలో ఓ డెత్ సీన్ లో నేను జూనియర్ ఆర్టిస్ట్ ఫోటోలు తెప్పించుకున్నా ఫోటోలు తెప్పించుకుని సెలెక్ట్ చేసి వాళ్ళకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఇచ్చిన ఎందుకంటే వాళ్ళని చూడగానే నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఆడియన్స్ లానే ఫీల్ అవుతుంది సార్ అనుకుంటా మన మామూలు ఆడియన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ కామన్ చూస్తున్నాం కదా చూసి నా సినిమాలో చూసామంటే అయిపోయింది చచ్చిపోయింది సీన్ అది సో మీరు అన్నది కరెక్ట్ సార్ అది జూనియర్ ఆర్టిస్ట్ని క్రియేట్ చేయాలి మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే ఢిల్లీలో బాంబేలో కొంచెం బెటర్ సార్ ఎట్లా అంటే వీళ్ళు పోయి మాట్లాడుతారు పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఇట్స్ అ డీసెంట్ జాబ్ విల్ గెట్ ఎ డీసెంట్ పే విన్ అవే యువర్ ఫ్రీ యూ లెటర్స్ నో ఇది నెంబర్ మంచిగా చదువుకున్న వాళ్ళు జస్ట్ ఊరికే చూద్దాం సెట్ ఎట్లుంటుంది వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళు ఏంటంటే వన్ ఇయర్ చూసేసి ఇంకా చాలా అనుకునే వాళ్ళు సో దే విల్ బి న్యూస్ వస్తుంటాయి అండ్ వీళ్ళకి కూడా జీలు ఉండాలి చాలా ఉండాలి లేకపోతే వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక టైప్లో కూర్చొని ఉంటారు సార్ వాళ్ళు ఎన్ని చూసామేమన్నట్టు కూర్చుంటారు అండ్ రెడీ అనగానే ఒకే రాగ నుంచి అని అందరూ ఒకే పేస్ లో ఒకే స్పీడ్ లో ఒకే రకంగా ఒకే ఎక్స్ప్రెషన్ తో నడుచుకుని వెళ్ళిపోతా ఉంటారు అవునవును అసలు చాలా కోపం వస్తుంది అసలు అది చాలా కేవాటిక్ జాబ్ సార్ అది ముందే అనిపిస్తుంది తక్కువ ముందు పెట్టుకోవడం బెటర్ అని నేను దీనికి ఏం చేసామంటే మాకు అదే సమ్ బిఎఫ్ఐ బ్రిటిష్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ అని అట్లా డాక్యుమెంటరీస్ ఉన్నాయి నైన్టీన్ థర్టీస్ లోను ఫార్టీస్ లోను నైన్టీన్ ట్వంటీస్ లోనూ వాళ్ళు కవర్ చేసిన ఇండియా ఫుటేజ్ ఫుటేజ్ ఉంది సో అని ఫిఫ్టీన్ ఫ్లవర్స్ లో ఉంటాయి ఆ ఫుటేజ్ చూసి వట్ వచ్చి బ్యాగ్రౌండ్ లైమ్ వేర్ కాస్ట్యూమ్స్ వేర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ స్కిన్ని మోస్ట్ ఆఫ్ దె వర్క్ వేర్ స్కిన్ని సో నాకు జూనియర్ ఆర్టిస్ట్లో ఉంటే ముందు అసలు లావుగా ఉన్న వాడిని తీసేయండి అనేది అదొక పెద్ద జాబ్ అది సన్నగా ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి మొత్తం అస్టెంట్ డైరెక్షన్ కూర్చోబెట్టి మీరు నోట్ చేసుకోండి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు కవరేజ్ ఆఫ్ కల్కత్తా స్క్వేర్ కవరేజ్ అని ఏదో చిన్న కెమెరా ప్యాన్ అవుద్ది చూడండి అందులో రకరకాలు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ సార్ బిజీ రోడ్ల మధ్యలో కూర్చొని పులి మేక ఆడుకుంటున్నారు కొంతమంది అసలు మనం అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే పులి మేక సెటప్ పెట్టుకుని ఆడుకోవడానికి బెటర్ కదా అసలు బికాస్ రిఫరెన్స్ అలా చేయడం అని చెప్పేసి పర్టికులర్గా అందులోంచి తీసి వాళ్ళకి నేర్పించి పెట్టాము ఇందులో బాగుంటది ఢిల్లీలోకి ఇదర్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్ ప్రొడక్షన్ డిజైన్ చెప్పక్కర్లేదు నవ్ వీ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్ ద సెట్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ న్యాచురల్గా చేయడం బికాజ్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో దేర్ కాస్ట్యూమ్స్ ద కలర్ ప్యాలెట్స్ యూస్డ్ అంతా కూడా నైన్టీన్ ట్వంటీ లోకి అలా ట్రాన్స్పోర్ట్ చేసేస్తుంది ఓకే గ్రేట్ సార్ యాక్చువల్లీ విల్ సీ ఐ థింక్ అథెంటిక్ ఢిల్లీ కనిపిస్తుంది అయితే

కౌంట్ ఉంటుందా 300 డేస్ లో ఓన్లీ ఓన్లీ షూటింగ్ ఓన్లీ షూటింగ్ ఓన్లీ షూటింగ్ డేస్ ఓకే రిహర్సల్స్ సంబంధం ఓకే ఓన్లీ wen you capturing its 300 yeah. days when we call the whole unit and okay. cameras and shooting. okay అది కాకుండా రిహర్సల్స్ డేస్ విల్ బి ఈజీలీ 200 వావ్ మోర్ దెన్ 200 సో వెనవర్ జనరల్లీ వెనవర్ ఐ

What, what do you think that 60 days was? Uh, you didn't calculate. Uh, calculate in the main uh, night of uh, night interval night sequence. Okay. Uh, we shot for 65 nights. It was only originally planned for uh, 25 or 28 nights. Uh -oh. So that that uh, went much more than the expectations than because there were number of things involved and night nights. So, um, uh, junior juniors. So, uh, తెల్లోళ్ళు ఒక రెండు వందల యాభై మంది తెల్లో తీసుకొచ్చాం ఫార్టీ ఫైటర్స్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చారు సో ఈ కోఆర్డినేషన్లో రోజుకి నేను అనుకున్న షార్ట్లు విక్కుడు విక్కుడు అండ్ ఆల్సో ద బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఇట్ ఇట్ టుక్ మోర్ దెన్ అచీవ్ చేయడానికి కూడా ఎక్కువ ఎక్కువ పట్టింది ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ మిస్ ద మార్క్ మెయిన్లీ ఆన్ ద ఇంటర్వల్ సీక్వెన్స్ మిగతా అక్కడ కొంచెం 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 పెరుగు ఉంటాయి అదర్వైజ్ But to to achieve that also you know, irrespective of it is 50 days or 75 days i, and I understood the without telling that uh, 75 days is an action episode mm -hmm. so when you plan action episode like that mm -hmm. so you have pointers or you know like how it is starting to end and you take physical physical help from the masters. at the mm -hmm. design now, I, in the before action sequence particularly action okay. sequence Previous. before we go stunt quiz okay. has to be completely done. Okay. either మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యిందంటే తను షూట్ చేసి ఆ మూమెంట్స్ అన్నీ ఏంటి మొత్తం అంతా షూట్ చేసేసి హీరోలు ప్రాక్టీస్ చేసి ఉండాలి దానికి ఆ స్టంట్స్ సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ యానిమల్స్ లైక్ ఆ బిగ్నింగ్ సీక్వెన్స్లో యానిమల్ ఉందంటే సో అది ప్రీవియస్ యానిమేషన్లో షూట్ చేసుకుని యానిమేషన్లో ఉండాలి మా దగ్గర ఓకే సో షార్ట్ వైజ్ డివిజన్ అయిపోయి ఉండాలి ఓకే ఆన్ ద డే ఆఫ్ షూట్ ఐ మెట్ యాక్ట్ వన్ యాడ్ వన్ ఆర్ టూ షార్ట్స్ ఎక్స్ట్రా బట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏవి షూట్ చేయాలో అంతా కూడా పేపర్ మీద ఉండాలి సో యూ యు టైం సీన్ లాగా మీరు యాక్షన్ సీక్వెన్స్ కూడా టైం చేస్తారు బికాజ్ వి ఆల్్రెడీ షాట్ ఇట్ ఓకే బికాజ్ ద స్టంట్ గై హస్ ఆల్్రెడీ ప్రొవైడెడ్ ద స్టంట్ విస్ నో సర్ దాని ముందు కూడా మీరు 20 నిమిషస్ అనుకుంటే ప్రీవియస్ చూస్తే 5 నిమిషస్ పెరగడం తగ్గడం అట్లే ఉండు ఆల్మోస్ట్ యు విల్ బి ఎందుకంటే ఆల్్రెడీ దాని కూడా ఎడిట్ చేసేస్తాం ఓకే దాని కూడా ప్రీవియస్ ని స్టంట్ విస్ ని కలిపేసి ఎడిట్ చేసేస్తాం మధ్యలో యాక్షన్ మధ్యలో సీన్ వస్తే ఆ సీన్ కూడా అస్టెంట్ పెట్టి షూట్ చేసేస్తాను మామూలుగా ఐఫోన్ ఏదో అని చెప్పి యాక్చువల్ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేసిన సీన్లు బోల్డ్ అని ఉంటాయి సరదాగా రిలీజ్ చేయొచ్చు వాళ్ళతో యాక్ట్ చేయించేసి ఆ సీన్ కూడా పెట్టేస్తాను సో వి రఫ్లీ నో ఎంత టైం పడుతుంది ఇది అని ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్ వెంట్ ఓకే

యూ యూ నెవర్ థింక్ థింక్ డూ డూ రియలీ 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 అంటే మొత్తం నాట్ డేస్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రమ్ పోస్ట్ పోస్ట్ ఐ ఐ ఐ ఐ డు డు అండ్ కాన్స్టెంట్లీ కీప్ వరీ బడ్జెట్ ఎక్కువైపోతుంది బడ్జెట్ ఎక్కువైపోతుంది వరి కాన్స్టెంట్గా ఉంటుంది బట్ ఆ వరి కరెక్ట్గా ఈ షార్ట్ ఇలా తీస్తే బాగుంటుంది అని వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుందా ఈ షార్ట్ అయ్యేసరికి ఈ షార్ట్ సీన్ అయ్యేసరికి మళ్ళీ బడ్జెట్ కొంచెం పెరిగి ఉంటుంది మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం బట్ ఆ థాట్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుండదు బడ్జెట్ మిగతా మిగతా అన్ని వేళ గుర్తుంటుంది సార్ మీ పేపర్ మీద ఉన్న బడ్జెట్ని మామూలుగా ఇంత ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మీకు ఇది ఇంత కాదు ఇది ఇంత అవుతుంది ఇక్కడ తగ్గించు అని అనుకోని అంతే చేయగలిగారు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ లాగా పెడదాం ఇట్స్ నీడెడ్ అనిపిస్తుందా అంటే ఇంటర్వల్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ వెంట్ ఆఫ్ డేస్ షూటింగ్ డేస్ మూలంగా బడ్జెట్ బడ్జెట్ మూలంగా ఎవ్రీథింగ్ వెంట బట్ అదర్ యాక్షన్ సీక్వెన్ లైక్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్ ఐ థింక్ వి డిడ్ ఇట్ ఇన్ లైక్ మేబీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్లో ఫినిష్ చేసాం ఓకే తారక్ యాక్షన్ సిక్వెన్స్ వీచ్ వెంట్ టు బల్గేరియా అండ్ సో ఇట్స్ సీన్స్ ఆఫ్ బోర్త్ హీరోస్ యా బోత్ హీరోస్ ఓకే ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్లో వి షార్ట్ ఇట్

నాతో కలిపి లెవెన్ మా క్రికెట్ టీం అన్ని ఎక్కిస్తూ ఉంటారు మమ్మల్ని ఓకే సో ఇంక్లూడింగ్ ది కో డైరెక్టర్ టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఓకే సో యూ దే ఆర్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైం ఆర్ యూ ఎవ్రీ టైమ్ యూ గెట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఫర్ ఫ్రమ్ ది బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ దెంబర్ ఓకే తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఛత్రపతి విక్రమార్కుడి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు అలా

ఓకే వీళ్ళిద్దరూ మెయిన్ ఓకే కార్తికే ఈజ్ లైక్ మార్కెటింగ్ కానీ డీల్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ నార్త్ ఓల్డ్తో మాట్లాడడం కానీ స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ ఆర్టిస్టు డేట్లు మాట్లాడడం ఆర్టిస్టు రెనోరేషన్ మాట్లాడడం సీయింగ్ ఎవ్రీథింగ్ బడ్జెట్స్ చెక్ చేసుకోవడం అంత హీ హీ విల్ లుక్ ఆఫ్టర్ లైక్ హ్యాండ్స్ ఆన్ ఆ రోజు షూటింగ్ లో ఆ రోజు ఏం జరుగుతుందో ఆ రోజు ఎంతమంది వస్తున్నారు ఆ రోజు ఎంతమంది వెళ్తున్నారు అంత అనుకున్నట్టు జరుగుతుందా లేదా నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన వస్తువులు ఏంటి అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా అండ్ మో అండ్ ఆల్సో ద పోస్ట్ ప్రొడక్షన్ ఇది సో దే టేక్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో షీజ్ ఎంటైర్లీ ఇం చార్జ్ ఆఫ్ ఏ ప్రింట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంతా షీజ్ లైక్ ఓకే షీజ్ ద హ్యాండ్స్ అండ్ పర్సన్ ఓకే బిఫోర్ యూ అస్ట్ మీ సమ్థింగ్ ఐ లాస్క్ యూ సంథింగ్ నాకు వరుసగా పర్సన్ అడుగుతున్నాను చెప్పండి సార్ హౌ క్లోజ్ ఇస్ రణబీర్ ఇన్ ఆనిమల్ టు అర్జున్ రెడ్డి యూర్ కబీర్ సింగ్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ యా సార్ క్లోజ్ ఏం లేదు సార్ లేదా కంప్లీట్ ఏది అంటే ఆనిమల్ అని నువ్వు పేరు పెట్టేసరికి ఇమీడియట్గా అందరికీ కూడా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వేషన్ వైలెంట్గా యాంగ్రీగా ఉంటది ఎలా ఉంటాడని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అందరూ ఇంక్లూడింగ్ మీ ఓకే వైలెన్స్ అయితే ఉంది సార్ బట్ క్యారెక్టర్ అయితే నాట్ సిమిలర్ ఓకే నేను కూడా ఊరికి అడుగుతుంటా అప్పుడప్పుడు ఏమన్నా కబీర్ అర్జున్ షేడ్ కొడుతుందా నేను ఏడీస్ని అడుగుతుంటా బట్ లేదు సార్ నాట్ టు ద క్యారెక్టర్ ఈవెన్ ప్లాట్ స్టోరీ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాకపోతే కామన్ థింగ్ ఏంటంటే అది ఇది రెండు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ రెండు క్యారెక్టర్ డిఫరెన్స్ చూసా అది ఒక్కటే కామన్ థింగ్ ఓకే ఐ డోంట్ థింక్ సో ఉండరా ఇక్కడ మాట్లాడుతున్నాం కదరా మనం మాట్లాడుతున్నాం కదలే నీకు ముద్దు లేని లేవు ఇప్పుడు దిగు ఎల్ పక్క పో సో సార్ ఇంకోటి అడుగుదాం అనుకున్నా సాంగ్స్ అన్ని మాంటా సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ దిస్ ఇస్ వన్ ఫ్రెండ్లీ సాంగ్ నాట్ నాట్ దిస్ ఇస్ నథింగ్ గర్ల్ అండ్ బాయ్ సాంగ్ అట్ ఆల్ లేదంటే ఈ సినిమాలో దెర్ ఇస్ అ స్మాల్ లవ్ యాంగిల్ బిట్వీన్ చరణ్ అండ్ ఆలియా బట్ రొమాంటిక్ ట్రాక్ లాగా అలాగే లేదు కూడా లేదు లేదు అలా కూడా లేదు బట్ అసలు సాంగ్ పక్కన పెడితే ద రొమాన్స్ యాంగిల్ ఈస్ ఆల్సో బిట్వీన్ దీస్ టూ గైస్ ఓన్లీ రొమాన్స్ అంటే హీరోలు వాళ్ళిద్దరే హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరే హీరో విలన్లు వాళ్ళిద్దరే ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ టూ గైస్ ఓకే సో ఇట్స్ ఇట్స్ యా ఇట్స్ ఇన్ అే లైక్ దిస్ నో వే దట్ విఆర్ లుకింగ్ ఎనీవేర్ రెల్స్ అదర్ దెన్ దీస్ టూ ఫ్రెండ్స్ గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మియర్ సార్ అండ్ సీరియస్లీ ఫస్ట్ డే మార్నింగ్ షో చాలా అందరూ అంటుంటారు ఫస్ట్ డే ఇల్లు చూస్తా ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తా అని చాలా తక్కువ సినిమాలకి ఆ ఫీలింగ్ కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ జిప్పిపోయి చూడాలి వెయిటింగ్ సార్ అండ్ వన్ హ్యావ్ వన్ రిక్వెస్ట్ సార్ మీరు ఫర్దర్ ఏ నెక్స్ట్ ఫీల్మైనా నెక్స్ట్ ఫీల్మైనా మీరు షూట్లో ఉన్నప్పుడు నేను నేను పోస్ట్లో ఉన్నా లేకపోతే ప్రీలో ఉన్నా గ్యాప్లో ఉన్నా నాకు ఉంది అంటే గ్యాప్ ఐ జస్ట్ టు అబ్జర్వ్ యువర్ షూటింగ్ ఫర్ అట్లీస్ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఐ జస్ట్ కమ్ సిట్ అబ్జర్వ్ అండ్ గో డెఫినెట్లీ ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది అనుకున్నప్పుడు ఐ జస్ట్ కీప్ ఆల్ మై సీక్రెట్స్ విత్ మీ రివీల్ చేయను బట్ ఐ వాంట్ సీ హౌ యూ వర్క్ స్పెషల్లీ బికాస్ దిస్ గ్రాండ్ స్కేల్

సర్ నా ఏం ఉండా సర్ అంటే ఏమీ లేక ఉండని అంత ఎలా చేయగలుగుతారు నేను రియల్లీ వాంట్ టు అబ్జర్వ్ ఎస్పెషల్లీ ఫర్ దానిమల్ అనిమల్ యా యా రణవీర్ తన వెలాక్ చేస్తున్నా సెట్ కి ఏమ తెలుసా నేను నేను మార్వేష్ వేసుకుని అక్కడ దాక్కుంట యా సర్ షూర్ షూర్ బట్ నేను నేను మాత్రం వస్తా సర్ ఎందుకంటే నేను సిన్సియరగా ఇలా ట్రై చేయishna సో నాకు తోర్లేదు యా సో ఐ వాంట్ టు యా లెఫ్ట్ నే సార్ థాంక్యూ సర్ సూపర్బ్ సర్ గుడ్ లక్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ I said. Yeah, yeah, we have to do it this way. They okay, okay. me here. Yeah. Okay. okay. Okay, this way. Yeah. 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 Thank you sir.